జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి ఇంకొక సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కూడా ముస్లిం వర్గాన్ని అపీస్ చేయడానికి సో మీ నెక్స్ట్ తరం వాళ్ళు అడుగుతారు అబ్బు ఒకప్పుడు అజాన్ మైక్ లో వినబడేదంట కదా అని చెప్పి అడుగుతారు అటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి ఓటు రాబట్టుకునే ప్రయత్నం చేస్తాను నిజంగా అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇటు హిందువులు కూడా ఇది హైట్స్ ఆఫ్ హిపోక్రసీ కాదండి హైట్స్ ఆఫ్ పర్వర్షన్ ఇది ఓకే కారణం ఎందుకంటే ముస్లింలు ఈ రోజు కూడా నాలుగు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు అపరిమిత సంతానాన్ని కంటున్నారు కారణం ఏంటంటే మా కురాన్లో అట్లా చెప్పబడింది మా మహమ్మద్ ప్రవక్త అట్లా చెప్పారు కాబట్టి మేము అదే చేస్తున్నాం అంటున్నారు సరే మరి మీ మహమ్మద్ ప్రవక్త నాటికి మైకులు లేవు మరి ఆ మైకులు పెట్టుకుని ఎట్ట మీరు అరుస్తున్నారు మరి అప్పుడు మహమ్మద్ ప్రవక్త బతుకున్న రోజుల్లో అప్పుడు అజాన్ ఎట్లా ఇచ్చారు ఆ రోజు మైకిల్ లేనప్పుడు మామూలుగా ఇవ్వలేదా మరి ఇప్పుడు మాత్రం మైకిల్ ఎందుకు పెడుతున్నారు పోనీ దీపావళికి వచ్చేసి రోజుకొకసారి ఒకసారి టపాకాయలు కాల్చుకుంటా ఉంటే మేధావులు అందరూ అయ్యో దీపావళి రోజు వచ్చే సౌండ్ కుక్కలు చచ్చిపోతున్నాయి నక్కలు చచ్చిపోతున్నాయని మరి రోజు దాదాపు ఒక కొన్ని మూడు లక్షల మసీదులు ఉన్నాయి భారతదేశంలో మూడు లక్షల మసీదుల్లో నుంచి అప్ టు టెన్ డెసిబుల్స్ అనుకుందాం పర్మిటెడ్ సౌండే అనుకుందాం అప్ టు టెన్ డెసిబుల్ సౌండ్ మూడు లక్షల మసీదుల నుంచి రోజు ఐదు సార్లు చెప్తా ఉంటే ఇస్ ఇన్ఫెక్ట్ సౌండ్ పొల్యూషన్ నిజంగా ఆలోచించాలంటే సౌండ్ పొల్యూషన్ కాదా మనం ఏమంటున్నావు నిన్ను నమాజ్ చేసుకోవద్ద మజీద్ కట్టుకోవద్దగా ఆ మైకులు ఎందుకు రా బొబ్బు మీ వాళ్ళకు నువ్వు చెప్పుకో మీ వాళ్ళు శుక్రవారం లోపలే ఉంటారు కదా తెల్లారు బయటకు రాళ్ళు తీసుకోవడానికి వాళ్ళకి చెప్పుకో మాకెందుకు నాకు నీ మతం మీద విశ్వాసం లేదు నీ దేవుడి మీద నాకు విశ్వాసం లేదు నీ ఆచారాల మీద నాకు విశ్వాసం లేదు అసలు నాకు ఇష్టమే లేదు అసలు నాకు ఇష్టమే లేదు గౌరవం లేదు ఎందుకు బలవంతంగా రుదులుతున్నావు ఈ దేశంలో నాకు నచ్చిన మతాన్ని పాటించుకునే ప్రకటించుకునే ప్రచారం చేసుకునే హక్కు నాకు అంటున్నారు నా మతాన్ని నేను పాటించలేకపోతున్నానండి ఆనందా వంటి సౌండ్ వస్తా ఉంది నాకు ఒంటికంట అప్పుడు నాకు తినబుద్ధి కావాల ఆ సౌండ్కి ఇరిటేషన్ వస్తుంది నాకు ఎవడు న్యాయం చేస్తాడు ఈ దేశంలో నాకు ఈ దేశంలో న్యాయం అడిగే హక్కు కూడా లేదా వాళ్ళు ఏమన్నారు నిన్ను నమాజ్ చేసుకోకుండా అంటే నువ్వు మాట్లాడు అబ్బో అస హోరా పనుకో అని చెప్పేసి అల్లు ఏమంటలేదు ఇక మైకులే తీయమంటున్నారు దాకా మధురలో మైకులు ఉండేయండి కృష్ణుడి గుడి పక్కన మధుర పక్కన మసీదులో ఇప్పుడు ఆ మసీదుల్లో మైకులు తీసి ఓకే అయినా మసీదు అట్టాగా ఉంది మసీదులో నమాజులు అట్టాగా జరుగుతున్నాయి కాబట్టి మైకులు తీయటం వల్ల జరిగే మార్పు ఏంటి మీ బతుకుల కష్టాలు ఏం కలిగించట్లేదుగా మీరే సుహృద్భావ వాతావరణం అర్థం చేసుకుని మేము మీకోసం ఒక అడిగేసాము మీరు మాకోసం రెండు అడుగులు వేయండి స్నేహంగా చేద్దాం అంటున్నారు కదా కొట్టుకోవాలంటే రెండు చేతులు కలవాలి మరి స్నేహం చేయాలంటే రెండు చేతులు కలవద్దా కలవాలి ప్రతిసారి మేమే మీ దగ్గర వచ్చి ఒంగువాలి ఐ మీన్ నమస్కారం పెడతానికి మీరు మాకెప్పుడు పెట్టరు మీరు కూడా పెట్టండి సార్ మాట్లాడండి మారండి దేశం బాగుండాలి దేశంలో మనుషుల మధ్య సంబంధాలు బాగుండాలంటే ఎప్పుడు హిందువులే లొంగి బతకటం కాదు అప్పుడప్పుడు మీరు కూడా హిందువులతో కలిసి బతకడం అలవాటు చేసుకోవాలి ఆ ఇరుకు సందులు దాటి బయటకు రండి అండ్ మీరన్న ప్రకారం హిందువులు లొంగి బతకడం అంటే సెక్యులర్ అనే వాదాన్ని ఎక్కువగా తీసుకుంటున్నాయి మనం సెక్యులర్ కాబట్టి అందరినీ గౌరవించాలి అనేది ప్రతి సందర్భంలో ఈవెన్ ఇప్పుడు రేపు హలాల్ విషయంలో కూడా రావచ్చు మళ్ళీ గట్టిగా హలాల్ లో కూడా రావచ్చు అండి వస్తుంది హండ్రెడ్ ఎందుకంటే సెక్యులరిజం అనేది నిజానికి వీళ్ళు ఎవరికి తెలియదు కాబట్టి సెక్యులర్ అనేది మనకి సంబంధం లేని మాట అది సెక్యులర్ అనేది ప్రభుత్వాలకి పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించింది కదా సెక్యులర్ అంటే మత ప్రమేయం లేకుండా చేసే పరిపాలన మత ప్రమేయం లేని రాజ్యము ఇన్ఫాక్ట్ ఇది వాస్తవం చెప్పాలంటే ఇక్కడ మత ప్రమేయం లేని హిందువుని నేను అట్టయిత సెక్యులర్ హిందువు అంటే మత ప్రమేయం లేని హిందూ ఆ హిందూ అంటే నేను మతం కదా రాజ్యాంగం ఓన్ సెక్యులర్ హిందువుని నేను అంటాను సెక్యులర్ క్రిస్టియన్ సెక్యులర్ ముస్లిం ని చూపించండి ఎక్కడైనా ఎందుకంటే ఇస్లాంని పాటించడం కాకుండా ఇస్లాంలో వాళ్ళ మత గ్రంథం చెప్పిన నియమాల్ని పాటించడం కాకుండా వేరే ఏది చేసినా సరే నువ్వు ముస్లిం కాదు నువ్వు ట్రూ ముస్లిం కాదు నువ్వు ట్రూ క్రిస్టియన్ కాదు అని చెప్పేసి నీ మతగ్రంథమే చెప్పేస్తా ఉంది దురదృష్టవశాత్తు హిందువులు ఎవరు కూడా అట్లాంటి సర్టిఫికేషన్స్ ఎవరు ఎవరికి ఎవరికి ఇవ్వరు ఇప్పుడు నా పక్కన సెక్యులర్ హిందువు ఉంటే నువ్వు సెక్యులర్ హిందూరా అంటానే ఉన్నాయి ఆ సెక్యులర్ మైండ్ సెట్తో ఉంటే అంతేకాదు నువ్వు హిందువే కాదు అని నేను ఎప్పుడు అన్ను కానీ ఆ మతాల్లో అలా కాదు నువ్వు ద్రోహం చేస్తున్నావు మతానికి నాస్తికుడైనా మన నాళ్ళలో వాళ్ళ మతంలో అలా కాదు ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటే అతను ముస్లిం కాదంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే అబ్దుల్ కలాం గారే ఓకే అబ్దుల్ కలాం గారు వేణ నేర్చుకున్నాడు సంగీతం ఇస్లాంకి విరుద్ధము అలాగే ఆయన భగవద్గీత చదివాడు కాబట్టి మేము ఆయన ముస్లిం గా పరిగణించమని చెప్పేసి పాతబస్తీ పంద ఒకటి చెప్పింది మరి ఏమంటారు దానికి నువ్వు ఎవడో సర్టిఫై చేయటానికి ఈ దేశంలో అబ్దుల్ కలాం గారు ముస్లిం కాదు హిందువు కాదు ఆయనది సపరేట్ ఒక మతం కింద చూస్తాను నేను ఆయన సపరేట్ ఒక దైవం కింద చూస్తాను నేను ఆయన్నే ఒక దేవుడి కింద చూస్తాను నేను అలాంటి దేశంలో నువ్వు అతన్ని నీ మతం కాదు అని నువ్వు చెప్తున్నావు అంటే నీలాగా ఉన్మాదం ఆయన లేడు కాబట్టేగా మరి హిందువులు ఎందుకని అంత స్ట్రాంగ్గా ఉండట్లేదు ఇప్పటి నుంచి అన్న ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్లో కష్టం అనిపించవచ్చు లేకపోతే స్టార్టింగ్లో ఇదేంటి ఇలా ఉందనిపించవచ్చు ఆ మొండితనం మనం మెయింటైన్ చేయకపోతే నా మతానికి హాని చేస్తానికి సిద్ధపడ్డా సరే నువ్వు నా శత్రువేరా అనే కోణంలో వాడిని చూడటం మొదలు పెట్టకపోతే హిందువులు ఎప్పటికీ బాగుపడలేరు అంటే హిందువులో యాక్సెప్టెన్స్ ఇది యాక్సెప్టెన్సీ అనేది ఒక మాయమాట అండి నాట్ యాక్సెప్టెన్సీ మన చేతగన్ తనానికి మనం వేసుకున్న ముసుగు అది యాక్సెప్టెన్సీ లేకపోతే ప్రేమ శాంతి ఇట్లాంటివన్నీ అని చెప్పేసి అంత యాక్సెప్టెన్సీ ఉన్నాడు ప్రతి ఒడు చెప్తాడు ఏ మతం అయితే ఏంటండి అని చెప్పేసి నేను అడుగుతున్నా ఏ కులం అయితే ఏంటి నీ కూతురుని తీసుకెళ్ళి వేరే కులం పొడికి వివాహం చేయొచ్చు అరేంజ్ మ్యారేజెస్లో చెయ్యవు అన్ని మతాలు సమానమే ఏ దేవుడైతే ఏంటండని నువ్వు ఏ కులం అయితే ఏముందండి అని ఎప్పుడైనా అంటావా ఇక్కడ లేని హిపోక్రసీ ఇక్కడ ఎందుకు వస్తుంది ఈ సిగ్గులేని బతుకులు మానేయాలి ఏ దేవుడైనా ఒకటే వాళ్ళ మతాన్ని మనం ఎందుకు తెచ్చపరచాలనేవాడే ఇక్కడ నా దేవుడు గొప్ప నీ దేవుడు గొప్ప అని చెప్పేసి ఆ వర్గం ఈ వర్గం అని కొట్టుకు మన హిందువుల్లో కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మరి అందరి మతాలని గౌరవించే నువ్వు నీ ధర్మంలో ఉన్న నీ దేవుణ్ణే మరో రూపంతో మరో పేరుతో కొలుచుకుంటున్నావు వాడిని నువ్వు ఎందుకు గౌరవించలేకపోతున్నావు ఓకే కాబట్టి మనం మారాలి ఫస్ట్ మనం మార మారటం ఎట్లా మార ఎట్లా మారాలి అంటే మనం శక్తివంతంగా మారాలి ఈ దేశంలో తొలితరం స్వతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే కోరుకున్నారు భారతదేశం స్వతంత్రం అవ్వాలని మాత్రమే కోరుకోలే భారతదేశము శక్తివంతమైన స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నారు డెబ్బై ఐదేళ్ల నుంచి భారతదేశం శక్తివంతమైన స్వతంత్ర దేశంగా కాకుండా సెక్యులర్ దేశంగా మాత్రమే మిగిలే ప్రయత్నం చేసింది గత పదేళ్ల నుంచి ఇది శక్తివంతమైన దేశంగా మారుతూ మొదలు పెట్టింది మొదలు ప్రపంచం మొత్తం వచ్చి మన నాయకుడి ముందు సాగిలపడుతుంది పడుతుంది ఇది దేశానికి కావాల్సిన దిశ దేశానికి కావాల్సిన నాయకత్వం ఇంత జరుగుతుంటే ఆ నాయకుడిని తట్టుకోలేక ఆ నాయకుడి మీద ఆ పార్టీ మీద ఉన్న కోపాన్ని మొత్తం ధర్మం మీద ప్రజల మీద చూపించేస్తున్నారు మనం ఇలాగే ఉంటే ఇంకా అధపాతానికి తొక్కేస్తారు ఆ పరిస్థితి నుంచి మనం బయటకు రావాలి ఖచ్చితంగా సో నాయకుడు గట్టిగానే ఉన్నాడు కానీ ప్రజలు ఇంకా శక్తివంతంగా కాలేదు కాలేదు ఇక్కడ కనబడుతుంది కావాలి చివరిగా మీరు అన్నట్లుగా అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయా అంటే ట్రిపుల్ తలాక్ లాంటి వాటిలల్లో ఎంటర్ అయిన తర్వాత సో ఇక్కడ హలాల్ సర్టిఫైడ్ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక ఏదైనా ఉందా స్పెక్యులేషన్ లేకపోతే జరగాల ఎలా తీసుకోవాలని మాకు స్పెక్యులేషన్ కాదండి మాకు పూర్తి భరోసా ఉంది ఓకే ఈ రోజు కాకపోతే కొద్దిగా గ్యాప్ తర్వాత ఓకే కానీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఈ హలాల్ విషయంలో కఠినమైన చర్యలు తీసుకుంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం లేకపోతే భారతదేశ ప్రభుత్వాలను కూడా శాసించే స్థితికి వీళ్ళు వచ్చేస్తారు ఎందుకంటే ముందు ఒక వ్యవస్థ ఉండేది ఒక పదేళ్ల క్రితం ఆ వ్యవస్థకి సంబంధించిన సెక్రటరీ ఉండేవాడు ఆ సెక్రటరీ పొజిషన్ ఎట్లా ఉండేదంటే క్రైస్తవ శాఖకు సంబంధించిన సెక్రటరీ ప్రధానమంత్రి గారిని కలవటానికి రేపు పలానా వాళ్ళు వస్తారు రేపు ఆఫీస్లో ఉండమనండి అని చెప్పి కమాండ్ చేసే స్టేజ్ వాళ్ళది ఆ స్టేజ్ ఈ పదేళ్లలో పోయింది వాళ్ళకి ఓకే కనీసం ఈ పదేళ్లలో పిఎంఓకి లేఖ రాయాలంటే కూడా వంద సార్లు ఆలోచించుకున్న స్టేజ్కి వచ్చారు అలాగే ఈ మతాలన్నీ కూడా ఈ మతాచారాలని రుద్దేవాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఆ స్థితికి రావాలని చెప్పేసి ఈ దేశంలో మత రాజ్యాంగాలు కాదు మనుషుల కోసం రాజ్యాంగాలు ఉన్నాయి కాబట్టి ఆ మనుషుల సంక్షేమం కోసం రాజ్యాంగాన్ని కఠినంగా అమలు చేస్తామనే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాము వస్తుందని మేము నమ్ముతున్నాం నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు